చూడండి ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ఏంటంటే నేను ఇచ్చే కంటెంట్లో ఎటువంటి నేను ఇచ్చే పీడిఎఫ్లో ఎటువంటి కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే E2+V1 ఉందండి. E2+V1 ఉన్నట్లయితే దీని అర్థం ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి ఒక స్ట్రక్చర్ అనేది ఇచ్చి దానికి ప్రతి ఒక్క దానికి ఒక సెంటెన్స్ ఒక స్ట్రక్చర్ అనేది ఉండి అంతేకాకుండా తెలుగు మీనింగ్ దానికి ఒక తెలుగు మీనింగ్ కూడా ఉంటుందండి ప్రతి ఒక్క దానికి. ఇప్పుడు చూడండి ఇక్కడ E2+V1 ఉందండి. E2+V1 అంటే షీఈస్ టు గో అంటే ఆమె వెళ్ళాలి, షీఈస్ టు కమ్ ఆమె రావాలి, షీఈస్ టు లెర్న్ ఆమె నేర్చుకో, లేకపోతే హీఈస్ టు గో అతడు వెళ్ళాలి, హీఈస్ టు కమ్ అతడు రావాలి, హీఈస్ టు లెర్న్ అతను నేర్చుకోవాలి. ఇలా ప్రతి ఒక్క దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉండి దానికి తెలుగు మీనింగ్ కూడా ఉంటుందండి. ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్తో పాటు ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నేను ఇచ్చే పీడిఎఫ్లో ఇటువంటి కంటెంట్ ఉందండి. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ E2+V1 ఉంది, ఇక్కడ E2+V1 ఎలా వాడాలి, అంతేకాకుండా E2+V1, 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 E2+V4, E2+something, E2+V3, E2+V3, ఇలాంటి ఈ పదాలను ఎలా వాడతాము అనే దానికి ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్తో పాటు ఉంటుందండి, తెలుగు మీనింగ్తో పాటు ఉంటుంది. ప్రతి ఒక్క దాన్ని ఎలా వాడాలి అనేది ఎగ్జాంపుల్తో పాటు ఉంటుంది. ఇలా నేను ఇచ్చే పీడిఎఫ్లో ఇటువంటి కంటెంట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా వీటితో పాటు 5000 వొకాబులరీ వస్తుంది, అంటే అందులో వచ్చేసి 3000 నౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ ఉంటాయి. అంతేకాకుండా 2000 వచ్చేసి వెర్బ్స్ ఉంటాయి. మనం V1, V2, V3 అంటుంటాం కదండి, ఇలా 2000 వచ్చేసి వెర్బ్స్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క వర్డ్కి తెలుగు మీనింగ్ అనేది ఉంటుందండి, ప్రతి ఒక్క వర్డ్కి తెలుగు మీనింగ్ అనేది ఉంటుంది. ఏ ఒక్క వర్డ్కి కూడా తెలుగు మీనింగ్ అనేది లేకుండా ఉండదు మీకు పీడిఎఫ్లో. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా 2000 ఫ్రేజల్ వర్బ్స్ వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే 400 సినోనియమ్స్, 400 యాంటోనియమ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఇచ్చే పీడిఎఫ్లో ఇలా ఉంటుంది. కానీ ప్రతి ఒక్క దానికండి, ప్రతి ఒక్క పదానికి, ప్రతి ఒక్క వర్డ్కి మీకు తెలుగు మీనింగ్ అనేది ఉంటుంది. తెలుగు మీనింగ్ లేకుండా ఎటువంటి పదం కూడా మీకు ఉండదు, ఎటువంటి వర్డ్ కూడా మీకు ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ నేను ఇచ్చే పీడిఎఫ్ అంటే ఇప్పుడు నేను వివరించే కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్తో పాటు తెలుగు మీనింగ్తో పాటు కావాలి, పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి ఈ నెంబర్ చూడండి 7993653835 ఈ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ అంతేకాకుండా వీటికి వచ్చేసి ఫ్రీ తీసుకుంటున్నారా అని కూడా కొంతమంది అనుకోవచ్చు, కానీ ఫ్రీ కాదండి. వీటికి వచ్చేసి 299 కాస్ట్ అవుతుంది. నేను తీసుకునేది అంటే మొత్తం మీకు వచ్చేసి 7 పీడిఎఫ్స్ వస్తాయి ఫ్రెండ్స్, 7 పీడిఎఫ్స్ వస్తాయి. 7 పీడిఎఫ్స్లో మీకు వచ్చేసి మొత్తం పేజెస్, టోటల్ పేజెస్ కలిపి 578 పేజెస్ ఉంటుందండి. 7 పీడిఎఫ్స్కి టోటల్ పేజెస్ 578 పేజెస్. ఈ పీడిఎఫ్స్ మొత్తం కలిపి 299కి ఇస్తున్నానండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ నెంబర్ అండి 7993653835కి వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే కాల్ కానీ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే చూద్దామండి నేను ఎటువంటి కంటెంట్ అనేది పీడిఎఫ్లో ఉంటుంది అనేది నేను ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి వివరిస్తాను. అంతేకాకుండా మీకు ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు కావాలి, వీడియోతో పాటు కావాలి అని అనుకుంటే వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ కావాలనుకుంటే లింక్స్ కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు, వీడియో కూడా అక్కడ మీరు చూసుకోవచ్చు. కానీ ఒక పీడిఎఫ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, 299 అవుతుంది, 299 తీసుకుంటున్నాను. ఈ పీడిఎఫ్స్కి వచ్చేసి మొత్తం కలిపి 7 పీడిఎఫ్స్ ఉంటాయి, 578 పేజెస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే చూద్దామండి నేను ఇచ్చే పీడిఎఫ్లో ఎటువంటి కంటెంట్ అనేది ఉంటుంది. E2+V1 ఎలా వాడాలి, E2+V1 ఎలా వాడాలి అంటే వీటిని ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఏదైతే వివరిస్తానో అది దానిని ఎలా వాడాలి అనేది ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్తో పాటు నేను ఇచ్చే పీడిఎఫ్లో ఉంటుంది. ఒక చూద్దామండి E2+V1 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 E2+V4 E2+something E2+V3 E2+V3 E2+adjective adjective లో ED ఫార్మ్స్ ని ఎలా వాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈస్ టు బి ప్లస్ అంటే ఏదైనా ఒక ప్రదేశంలో ఉండడానికి. అంతేకాకుండా ఈస్ టు బి ప్లస్ వీ త్రీని ఎలా వాడతాము. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా యామ్ ఎబౌట్ టు ప్లస్ వీ వన్ యామ్ గోయింగ్ టు ప్లస్ వీ వన్ యామ్ కేపబుల్ టు ప్లస్ వీ వన్ యామ్ ప్లస్ వీ ఫోర్ ఈస్ ప్లస్ సంథింగ్ కాదు
యామ్ ప్లస్ సంథింగ్ అంతేకాకుండా యామ్ బీయింగ్ ప్లస్ వి త్రీ, యామ్ ప్లస్ వి త్రీ, యామ్ యాడ్జెక్టివ్, యామ్ ప్లస్ యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్లో ఈడి ఫామ్స్ని, యాడ్జెక్టివ్లో ఈడి పదాలను ఎలా వాడడం జరుగుతుంది. అంతేకాకుండా యామ్ టు బి ప్లస్ ఒక ప్రదేశం గురించి తెలియజేయడానికి యామ్ టు బి ప్లస్ వి త్రీ వీటిని ఎలా వాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఆర్ టు ప్లస్ వి వన్, ఆర్ అబౌట్ టు ప్లస్ వి వన్, ఆర్ గోయింగ్ టు ప్లస్ వి వన్, ఆర్ ఏబుల్ టు ప్లస్ వి వన్, ఆర్ కేపబుల్ టు ప్లస్ వి వన్, ఆర్ ప్లస్ వి ఫోర్. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే, సారీ అండి, ఓకే, ఆర్ ప్లస్ సంథింగ్, ఆర్ బీయింగ్ ప్లస్ వి త్రీ, ఆర్ ప్లస్ వి త్రీ, ఆర్ ప్లస్ యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్లో ఈడి ఫార్మ్స్. అంతేకాకుండా ఆర్ టు బి ప్లస్, ప్లస్ అంటే ఏదైనా ఒక ప్రదేశంలో ఉండడానికి, ఆర్ టు బి ప్లస్ వి త్రీ, ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి కంటెంట్. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇంకా ఇంకా చాలా ఉంటుందండి ఈ కంటెంట్ ఎలా ఉంటుంది అనేది. వాస్ టు ప్లస్ వి వన్, వాస్ అబౌట్ టు ప్లస్ వి వన్, వాస్ గోయింగ్ టు ప్లస్ వి వన్, వాస్ ఏబుల్ టు ప్లస్ వి వన్, వాస్ కేపబుల్ టు ప్లస్ వి వన్, వాస్ ప్లస్ ఇంగ్ ఫామ్, వాస్ బీయింగ్ ప్లస్ వి త్రీ, వాస్ ప్లస్ వి త్రీ, వాస్ టు బి ప్లస్ వి త్రీ, వార్ చూడండి, వర్ టు ప్లస్ వి వన్, వర్ అబౌట్ టు ప్లస్ వి వన్, వర్ గోయింగ్ టు ప్లస్ వి వన్, వర్ ఏబుల్ టు ప్లస్ వి వన్, వర్ కేపబుల్ టు ప్లస్ వి వన్, వర్ ప్లస్ ఇంగ్ ఫామ్, వర్ బీయింగ్ ప్లస్ వి త్రీ, వర్ ప్లస్ వి త్రీ, వర్ టు బి ప్లస్ వి త్రీ, డూ డస్ డిడ్, ఆట్ టు ప్లస్ వి వన్, ఆట్ టు బి ప్లస్ వి త్రీ, ఆట్ టు హ్యావ్ ప్లస్ వి త్రీ, వీటిని ఎలా వాడతాము. ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పాను వీటిని ఎలా వాడతాము, ఈ వి త్రీ ఫామ్ తోటి, వి వన్ ఫామ్ తోటి, వి ఫోర్ ఫామ్ తోటి వీటిని ఎలా వాడతాము అనేది ప్రతి ఒక్కటి నేను ఇచ్చే పీడిఎఫ్లో ఎగ్జాంపుల్తో పాటు ఉంటుంది. అంతేకాకుండా ఇంకా చూద్దామండి, చాలా కంటెంట్ ఉంది. ఇక్కడ చూడండి, విల్ ప్లస్ వి వన్, విల్ బి ప్లస్ వి ఫోర్, విల్ బి ప్లస్ సంథింగ్, విల్ బి ప్లస్ వి త్రీ, విల్ హ్యావ్ ప్లస్ సంథింగ్, విల్ హ్యావ్ ప్లస్ వి త్రీ, విల్ బి ఏబుల్ టు ప్లస్ వి వన్, విల్ హ్యావ్ టు ప్లస్ వి వన్, విల్ హ్యావ్ బిన్ ప్లస్ సంథింగ్, విల్ హ్యావ్ బిన్ ప్లస్ వి ఫోర్. విల్ హ్యావ్ బిన్ ప్లస్ వి ఫోర్, విల్ హ్యావ్ బిన్ ప్లస్ వి త్రీ. అంతేకాకుండా కెన్లో కూడా చూద్దామండి, కెన్ ప్లస్ వి వన్, కెన్ బి ప్లస్ వి ఫోర్, కెన్ బి ప్లస్ వి త్రీ, కెన్ హ్యావ్ ప్లస్ వి త్రీ, కెన్ ప్లస్ సబ్జెక్ట్, కెన్ ప్లస్ ఏదైనా ఒక సబ్జెక్ట్ వచ్చి దాని తర్వాత ప్లస్ హ్యావ్ అనే పదాన్ని కూడా వాడి ఎలా వాడడం జరుగుతుంది. అంతేకాకుండా క్యాంట్ హ్యావ్, ఇక్కడ చూడండి, క్యాంట్ హ్యావ్ ప్లస్ వి త్రీ, కెన్ బి ప్లస్ సంథింగ్, కెన్ హ్యావ్ బీన్ ప్లస్ సంథింగ్, కెన్ హ్యావ్ బిన్ ప్లస్ వి ఫోర్, కెన్ హ్యావ్ బిన్ ప్లస్ వి త్రీ. షెల్ ప్లస్ వి వన్, షెల్ బి ప్లస్ వి ఫోర్, షెల్ బి ప్లస్ వి త్రీ, షెల్ హ్యావ్ ప్లస్ సంథింగ్, షెల్ హ్యావ్ ప్లస్ వి త్రీ, షెల్ బి ప్లస్ సంథింగ్, షెల్ హ్యావ్ బిన్ ప్లస్ సంథింగ్, షెల్ హ్యావ్ బిన్ ప్లస్ వి ఫోర్, షెల్ హ్యావ్ బిన్ ప్లస్ వి త్రీ. ఈ పదాలను అనేది ఇక్కడ చూడండి, వి త్రీ, వి ఫోర్, వి త్రీ, వి త్రీ, వి ఫోర్ అంటే షెల్ బి, షెల్ హ్యావ్ బిన్, వీటిని ఎలా వాడాలి అనే ప్రతి ఒక్క దానికి వివరణతో పాటు ఉంటుందండి. ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్ అనేది మీకు ఉంటుంది, ఎగ్జాంపుల్తో పాటు ప్రతి ఒక్క దానికి తెలుగు మీనింగ్ కూడా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, తెలుగు మీనింగ్ లేకుండా ఎటువంటి వర్డ్ కూడా, ఎటువంటి సెంటెన్స్, ఎటువంటి స్ట్రక్చర్ కూడా మీకు ఉండదు పీడిఎఫ్లో. అంతేకాకుండా మీకు దానికి ఎక్స్ప్లెనేషన్తో సహా వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ వీడియోస్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఆ వీడియోస్ కావాలంటే చూడండి. కేవలం మీకు పీడిఎఫ్స్ కావాలి, ఈ కంటెంట్ మొత్తం ఉన్న పీడిఎఫ్స్ కావాలి అని అనుకుంటే నేను ఇంతకుముందు మీకు నెంబర్ చూపించానండి, 7993653835, ఆ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అంతేకాకుండా ఇంకా చాలా కంటెంట్ ఉందండి, చూద్దాం. ఇక్కడ చూడండి, కుడ్ ప్లస్ వి వన్, కుడ్ ప్లస్ వి వన్ని ఫ్యూచర్ పాసిబిలిటీకి ఎలా వాడతాం, కుడ్ ప్లస్ వి వన్ సజెషన్స్కి ఎలా ఉంటుంది, కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ రిక్వెస్ట్కి ఎలా వాడడం జరుగుతుంది, కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ దీనిని ఎలా వాడడం జరుగుతుంది అంటే ఒక ఆఫర్ చేయడానికి,
ఆఫర్ చేయడానికి ఎలా వాడడం జరుగుతుంది. కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ పర్మిషన్ తీసుకోవడానికి ఎలా వాడడం జరుగుతుంది. కుడ్ బి ప్లస్ సంథింగ్ ఎలా వాడడం జరుగుతుంది. కుడ్ బి ప్లస్ వి ఫోర్, కుడ్ బి ప్లస్ వి త్రీ, కుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ, కుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వి ఫోర్, కుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వి త్రీ, ఈ పదాలను ఎలా వాడడం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్తో పాటు మీకు ఉంటుంది నేను ఇచ్చే పీడిఎఫ్లో. ఓకే, ఇక్కడ చూడండి, వుడ్ ప్లస్ వి వన్, వుడ్ ప్లస్ వి వన్ ని యూజ్ టుగా ఎలా వాడడం జరుగుతుంది. వుడెంట్ ప్లస్ వి వన్ రిఫ్యూజల్ కి ఎలా వాడడం జరుగుతుంది. ఇఫ్ వుడ్ ప్లస్ వి వన్ అంటే ఇఫ్ కండిషనల్స్ లో వుడ్ ని ఎలా వాడడం జరుగుతుంది. వుడ్ యు మైండ్ ఇఫ్ ప్లస్ వి ఫోర్ అంటే రిక్వెస్ట్ చేయడానికి దీనిని ఎలా వాడడం జరుగుతుంది. వుడ్ ఇట్ బి ఓకే ఆర్ అంటే లేదా ఫైన్ ఇఫ్, ఇక్కడ చూడండి, వుడ్ ఇట్ బి ఓకే లేదా ఫైన్ ఇఫ్, పర్మిషన్ తీసుకోవడానికి ఎలా వాడడం జరుగుతుంది. అంతేకాకుండా వుడ్ బి ప్లస్ వి ఫోర్, దీనిని రెండు రకాలుగా వాడొచ్చండి. వుడ్ బి ప్లస్ వి ఫోర్ టూ వేస్ రెండు రకాలుగా వాడొచ్చు, ఎలా వాడడం జరుగుతుంది. వుడ్ బి, వుడ్ బి లేదా ఇక్కడ బి స్థానంలో బీకమ్ ప్లస్ సంథింగ్, దీనిని ఎలా వాడడం జరుగుతుంది. వుడ్ బి ప్లస్ వి త్రీ, వుడ్ హ్యావ్ ప్లస్ సంథింగ్, వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ సంథింగ్, దీనిని ఎలా వాడడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ, దీనిని ఎలా వాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూడండి, వుడ్ ఏబుల్ టు ప్లస్ వి వన్, దీనిని ఎలా వాడడం జరుగుతుంది. వాజ్ ఏబుల్ టు బి లేదా బికమ్ ప్లస్ సంథింగ్, దీనిని ఎలా వాడడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ టు ప్లస్ వి వన్, దీనిని ఎలా వాడడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ సంథింగ్, వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ వి ఫోర్, వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ వి త్రీ, వీటిని ఎలా వాడడం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్తో పాటు మీకు పీడిఎఫ్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇంకా చాలా కంటెంట్ ఉందండి, చూద్దాం. షుడ్ ప్లస్ వి వన్ అడ్వైస్కి ఇవ్వడానికి ఎలా ఉంటుంది. షుడ్ ప్లస్ వి వన్ ఎగ్జాంపుల్ యువర్ ఒపీనియన్ అంటే ఒక ఒపీనియన్ తెలియజేయడానికి ఎలా ఉంటుంది. షుడ్ ప్లస్ వి వన్ డ్యూటీ అంటే ఒక డ్యూటీ, మనకి ఇది ఇది నా కర్తవ్యం అన్న ప్రకారంగా షుడ్ ప్లస్ వి వన్ ఎలా వాడడం జరుగుతుంది. షుడ్ బి, షుడ్ బి ప్లస్ ఇక్కడ ప్రాబిబిలిటీ అంటే ఏదైనా ప్రాబిబిలిటీ గురించి తెలియజేయడానికి, అంతేకాకుండా షుడ్ బి ప్లస్ సమ్వేర్ ఏదైనా ఒక ప్రదేశంలో ఉండడానికి ఎలా వాడడం జరుగుతుంది. షుడ్ బి ప్లస్ వి ఫోర్, షుడ్ బి ప్లస్ వి త్రీ, షుడ్ హ్యావ్ ప్లస్ సంథింగ్, షుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ సంథింగ్, షుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ సంథింగ్, షుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ, అంతేకాకుండా షుడ్ హ్యావ్ బిన్ ప్లస్ సంథింగ్, షుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వి ఫోర్, అంతేకాకుండా షుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వి త్రీ, వీటిని ఎలా వాడడం జరుగుతుంది. మస్ట్ ప్లస్ వి వన్ డ్యూటీగా ఎలా ఉంటుంది. మస్ట్ ప్లస్ వి వన్ స్ట్రాంగ్ అడ్వైజ్గా ఎలా వాడడం జరుగుతుంది. మస్ట్ బి ప్లస్ అడ్జెక్టివ్ అంతేకాకుండా నౌన్స్ అనే పదాన్ని ఎలా వాడడం జరుగుతుంది ఒక అజంప్షన్గా. ఓకే, అంతేకాకుండా మస్ట్ బి ప్లస్ వి ఫోర్ ఎలా వాడడం జరుగుతుంది. మస్ట్ బి ప్లస్ సమ్వేర్ ఎలా వాడడం జరుగుతుంది. మస్ట్ బి ప్లస్ సమ్వేర్ ఎలా వాడడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, ఆబ్లికేషన్ ఒకటి ఉంటుంది, అజంప్షన్ అనేది ఒకటి ఉంటుంది, అంటే రెండు రకాలుగా వాడచ్చు. ఇక్కడ చూడండి, మస్ట్ బి ప్లస్ సమ్వేర్, మస్ట్ బి ప్లస్ సమ్వేర్, కానీ ఇక్కడ చూసినట్లయితే ఆబ్లికేషన్, ఇక్కడ చూసినట్లయితే అజంప్షన్. ఈ వీటిని ఎలా వాడడం జరుగుతుంది ప్రత్యేకంగా, అంటే ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా ఎలా వాడడం జరుగుతుంది అనేది ఎగ్జాంపుల్తో పాటు మీకు పీడిఎఫ్లో ఉంటుంది. అంతేకాకుండా మస్ట్ హ్యావ్ ప్లస్ సంథింగ్ అజంప్షన్, మస్ట్ హ్యావ్ ప్లస్ సంథింగ్ ఆబ్లిగేషన్. ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ ప్లస్ సంథింగ్, ఇక్కడ మస్ట్ హ్యావ్ ప్లస్ కూడా సంథింగ్, కానీ ఇక్కడ చూసినట్లయితే అజంప్షన్ అండి, ఇక్కడ చూసినట్లయితే ఆబ్లిగేషన్ అండి. పదం చెప్పడానికి ఒకటే కానీ తెలుగు మీనింగ్ వచ్చేసరికి అర్థం వేరుగా ఉంటుంది. వీటిని ఎలా వాడడం జరుగుతుంది అనేది పీడిఎఫ్లో మీకు ప్రతి ఒక్కటి వివరణతో పాటు ఎగ్జాంపుల్తో పాటు ఉంటుంది. అంతేకాకుండా ఇంకా చూసినట్లయితే మస్ట్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ సంథింగ్, ఇంకా చూడండి, మస్ట్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ సంథింగ్ అజంప్షన్ ఎలా వాడడం జరుగుతుంది. మస్ట్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఎలా వాడడం జరుగుతుంది. మస్ట్ హ్యావ్ బిన్ ప్లస్ సంథింగ్ ఎలా వాడడం జరుగుతుంది. మస్ట్ హ్యావ్ బిన్ ప్లస్ వి ఫోర్ ఎలా వాడడం జరుగుతుంది. మస్ట్ హ్యావ్ బిన్ ప్లస్ వి త్రీ ఎలా వాడడం జరుగుతుంది. ఏ మస్ట్ అంటే తప్పకుండా అవసరం, ఈ పదాన్ని ఎలా వాడడం జరుగుతుంది. మే ప్లస్ వి వన్, మైట్ ప్లస్ వి వన్, మే ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్, దీనిని ఎలా వాడడం జరుగుతుంది. మే బి ప్లస్ సంథింగ్, దీనిని ఎలా వాడడం జరుగుతుంది. మైట్ బి ప్లస్ సంథింగ్, మే బి ప్లస్ వి ఫోర్, మైట్ బి ప్లస్ వి ఫోర్, మే హ్యావ్ ప్లస్ సంథింగ్, మే మైట్ హ్యావ్ ప్లస్ సంథింగ్, మే హ్యావ్ ప్లస్ వి త్రీ, మైట్ హ్యావ్ ప్లస్ వి త్రీ, వీటిని ఎలా వాడడం జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్తో పాటు మీకు స్ట్రక్చర్తో పాటు పీడిఎఫ్లో అనేది ఉంటుంది. మీకు కావాలనుకుంటే
PDF నేను ఫ్రీగా నేను చెప్పట్లేదండి, ఫ్రీగా నేను ఇవ్వట్లేదు. మొత్తం కలిపి మీకు 7 PDFs వస్తాయి. ఈ కంటెంట్ ఇప్పుడు నేను ఏదైతే వివరిస్తున్నానో అది కంటెంట్ మొత్తం ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్ తో పాటుగా ఉండి తెలుగు మీనింగ్ తో పాటు ఉంటుంది. అంతేకాకుండా మీకు మొత్తం వచ్చేసి 7 PDFs వస్తాయి. 7 PDFs లో 5000 వొకాబులరీ ఉంటుంది, 2000 వెర్బ్స్, 3000 నౌన్స్ అడ్జెక్టివ్స్ అడ్వర్బ్స్, 2000 ఫ్రేజల్ వర్బ్స్, 300 డైలీ యూజ్డ్ వర్బ్స్, అంతేకాకుండా 400 సినోనిమ్స్, 400 యాంటోనిమ్స్. ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అది మొత్తం కంటెంట్. మొత్తం మీకు వచ్చేసి 7 PDFs, మొత్తం టోటల్ పేజెస్ వచ్చేసి 578 పేజెస్ ఉంటుంది. వీటికి వచ్చేసి కాస్ట్ 299 తీసుకుంటున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ముందు నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 7993653835. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మైట్ హ్యావ్ ప్లస్ V3, మే హ్యావ్ బీన్ ప్లస్ సంథింగ్, మైట్ హ్యావ్ బీన్ ప్లస్ సంథింగ్, మే హ్యావ్ బీన్ ప్లస్ V4, మైట్ హ్యావ్ బీన్ ప్లస్ V4, మే హ్యావ్ బీన్ ప్లస్ V3, మైట్ హ్యావ్ బీన్ ప్లస్ V3. అంతేకాకుండా ఇంకా చూసినట్లయితే హ్యాస్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3, హ్యాస్ టు బి ప్లస్ V1, హ్యావ్ టు ప్లస్ V1. అంతేకాకుండా హ్యాస్ టు బి ప్లస్ సంథింగ్, హ్యావ్ టు బి ప్లస్ సంథింగ్, has been plus V4, have been plus V4, has been plus V3, has been plus V3, have been plus V3, had plus V3, had to plus V1, had to be plus V3, had to be plus, ఏదైనా ఒక ప్రదేశంలో ఉండడానికి ఎలా తెలియదు జరుగుతుంది. హ్యాడ్ బిన్ ప్లస్ V4, హ్యాడ్ బిన్ ప్లస్ V3, వీటిని ఎలా వాడడం జరుగుతుంది. హ్యావ్ బిన్ ప్లస్ సమ్వేర్, హ్యాడ్ బిన్ ప్లస్ సమ్వేర్, అంటే ఏదైనా ఒక చోటుకి వెళ్ళి రావడానికి ఎలా వాడడం జరుగుతుంది. అంతేకాకుండా హ్యాస్ ప్లస్ సంథింగ్, హ్యాడ్ ప్లస్ సంథింగ్, వీటినండి ఎలా వాడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, యూస్ టు ప్లస్ V1, యూస్ టు బి ప్లస్ ప్లస్, అంటే ఏదైనా ఒక స్థానంలో, ఏదైనా ఒక ప్రదేశంలో, ఏదైనా ఒక స్థలంలో ఉండడానికి ఎలా వాడడం జరుగుతుంది. యూస్ టు బి ప్లస్ V3, గెట్ యూస్ టు ప్లస్ V4, గెట్టింగ్ యూస్ టు ప్లస్ V4, గాట్ యూస్ టు ప్లస్ V4, యామ్ యూజ్ టు ప్లస్ V4, వాజ్ లేదా వర్ యూస్ టు ప్లస్ V4, విల్ బి యూజ్ టు ప్లస్ V4, వీటిని ఎలా వాడడం జరుగుతుంది. అంతేకాకుండా నీడ్ టు ప్లస్ V1, నీడ్ టు బి ప్లస్ V3, నీడ్ టు బి ప్లస్ ప్లస్, ఏదైనా ప్రదేశం గురించి తెలియజేయడానికి. నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3, దీనిని ఎలా వాడడం జరుగుతుంది. నీడ్ టు ప్లస్ V1, డిడ్ నీడ్ టు ప్లస్ V1. అంతేకాకుండా వాంట్ టు ప్లస్ V1, వాంట్ టు బి ప్లస్ V3, వాంట్స్ టు బి ప్లస్, ఏదైనా ఒక ప్రదేశం గురించి తెలియజేయడానికి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఫీల్ లైక్ ప్లస్ V4, థాట్ ఆఫ్ ప్లస్ V4, అప్ ఫర్ ప్లస్ V4, పాయింటింగ్ ప్లస్ V4, సర్టన్ అడ్వాంటేజ్ టు ప్లస్ V1, విష్ టు ప్లస్ V1, వుడ్ లైక్ టు ప్లస్ V1. ఆఫ్టర్ ప్లస్ V4, ఆఫ్టర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ నిలబడడం జరుగుతుంది. బిఫోర్ ప్లస్ V4 నిలబడడం జరుగుతుంది. బిఫోర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ని ఎలా వాడడం జరుగుతుంది. బీయింగ్ ప్లస్ V3 అనే పదాన్ని కూడా ఎలా వాడడం జరుగుతుంది. ధ్యాన్ అనే పదాన్ని, అదర్ ధ్యాన్, నన్ అదర్ ధ్యాన్, వుడ్ రాదర్ ధ్యాన్, వుడ్ రాదర్ హ్యావ్ ప్లస్ V3, వుడ్ రాదర్, అంతేకాకుండా హూ అండ్ హూమ్. చూడండి, హూ అండ్ హూమ్ అనే పదాన్ని కూడా ప్రత్యేకంగా మనం ఎలా వాడడం జరుగుతుంది. హూ అండ్ హూమ్ అనే పదాన్ని ఎలా వాడడం జరుగుతుందని మీకు PDFలో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అండి, ఇప్పుడు నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ కంటెంట్ మొత్తం, అంటే ఏదైతే దేన్ని ఎలా వాడతామో, దేన్ని ఎలా వాడతామో అనేది నేను చెప్తున్నాను. V3, V4, V1, V2 అనే పదాలు ఉన్నాయి కదండి, వీటిని ఎలా వాడతామో అనే దానికి ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ సహా నేను ఇచ్చే PDFలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. అంతేకాకుండా ఇంకా ఇప్పుడు చూడండి, ఈ కంటెంట్ మొత్తం మీకు అందులో ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రిపోజిషన్స్ వచ్చేసి వీటిని ఎలా వాడడం జరుగుతుంది. ప్రిపోజిషన్స్ ఇన్, ఇంటు, హెచ్, విత్, బై, ఫోర్, సిన్స్, డౌన్, అండర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిహైండ్, బిసైడ్, బిట్వీన్, ఎమాంగ్, ఎలాంగ్, అపోజిట్, నియర్, ఫార్, టు, త్రూ, అక్రాస్, ఆన్, అప్, అబౌవ్, ఓవర్, అపన్, అబౌట్, రిగార్డింగ్, కన్సర్నింగ్, కాంట్రరీ టు, ఎమిట్, త్రూ అవుట్, బియాండ్, బిలో, అండర్నీత్, బినీత్, యాజ్ పెర్, అకార్డింగ్ టు, యాజ్ ఏ, వీటిని ఎలా వాడడం జరుగుతుంది.
అంతేకాకుండా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రూల్స్ ఎలా ఉంటుంది, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఎలా ఉంటుంది, అంతేకాకుండా డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా దీన్ని వాడడం జరుగుతుంది. ఇది ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి మీకు పీడిఎఫ్లో ఉంటుందండి, ఎగ్జాంపుల్తో సహా మీకు పీడిఎఫ్లో ఉంటుంది. అంతేకాకుండా నేను ఇంతకు ముందు మీకు చెప్పానండి 5000 వొకాబులరీ వస్తుంది, అందులోకి వెళ్ళి 2000 వెర్బ్స్ వస్తాయి అని చెప్పేసి నేను చెప్పాను. ఇక్కడ చూడండి 2000 వెర్బ్స్ అని చెప్పేసి చెప్పాను. V1 అండి, V1 V2 V3 అంటే ఇక్కడ చూడండి అప్లై అనేది V1, అప్లైడ్ అనేది V2, అప్లైడ్ అనేది V3. దీనికి అర్థం ఏంటి, ఇమ్మని అడుగుట, ఇమ్మని అడగడం. ఇలా ప్రతి ఒక్క దానికి తెలుగు మీనింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి అప్లై అనేది మనం ఎప్పుడెప్పుడు వాడతాము, ఎలా వాడతాము అనేది కూడా మీకు పీడిఎఫ్లో ఉంటుంది. అప్లైడ్ అనేది ఇది పాస్ట్ టెన్స్కి, ఓకేనా ఫ్రెండ్స్, పాస్ట్లో వాడడానికి, అప్లైడ్ కూడా V3గా వాడడానికి. V3 ఫామ్ అంటే మనం హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ మీకు అందులో పీడిఎఫ్లో ప్రతి ఒక్కటి ఉంటుంది ఎలా వాడతాం అనేది, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అప్లై, అప్లైడ్, అప్లైడ్, అపాయింట్, అపాయింటెడ్, అపాయింటెడ్ అంటే నియమించు, ఇలా ప్రతి ఒక్క దానికి ఇలా 2000 మీకు వర్బ్స్ ఉంటాయండి. ఇలా ఇప్పుడు చూడండి అప్లై అనేది ఒకటి, అపాయింటెడ్ అనేది సెకండ్, ఇలా ప్రతి ఒక్క దానికి ఓకే ఇలా మీకు 2000 వెర్బ్స్ ఉంటాయి. 2000 వెర్బ్స్లోకి వెళ్ళి అంతేకాకుండా 300 డైలీ యూజ్డ్ వెర్బ్స్ అని కూడా ఉంటుంది. అంటే ఇందులోకి వెళ్ళి ఈ 2000 వెర్బ్స్లోకి వెళ్ళి 300 మనం ప్రతిరోజు ఏవేవైతే వాడతామో, ప్రతిరోజు వాడక భాషలో ఏవేవైతే ఉంటుందో అవి 300 అనేది పక్కన ఉంటుంది. అంతేకాకుండా 3000 నౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ అని కూడా చెప్పాను, అవి కూడా ఎలా ఉంటుందని చెప్పేసి మీరు ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి నౌన్స్ అండి, ఇక్కడ చూడండి నౌన్స్, ఆస్పెక్ట్ అంటే అంశం చిన్న భాగం, దీనిని అడ్వర్బ్స్గా ఎలా ఉంటుంది, ఆస్పెక్చువల్లీ అంశంగా, దీనిని అడ్జెక్టివ్గా చూడండి ఎలా ఉంటుంది, ఇలా ఆస్పెక్చువల్ విధానపరమైన, ఇలా మీకు 3000 ఉంటుందండి. 3000 వొకాబులరీ అనేది ఉంటుంది, అంటే నౌన్స్ వచ్చేసి 1000, అడ్వర్బ్స్ అనేది 1000, అడ్జెక్టివ్స్ అనేది 1000, ఇలా 3000 ఉంటుంది. అంటే మొత్తం మీకు వొకాబులరీ వచ్చేసి 5000 వొకాబులరీ ఉంటుంది, 400 సినోనిమ్స్ ఉంటుంది, 400 యాంటోనిమ్స్ ఉంటుంది, 300 డైలీ యూజ్డ్ వర్బ్స్ ఉంటుంది, అంతేకాకుండా 2000 ఫ్రేజల్ వర్బ్స్. ఇంతవరదాకా నేను ఏదైతే కంటెంట్ అయితే మీకు చెప్పానో, అంటే ఈజ్ టు ప్లస్ V1, ఈజ్ ఏబుల్ టు, ఈజ్ కేపబుల్ టు అనే పదాలను ఎలా వాడతాము, ఎలా ఉంటుంది వాటికి అర్థం, ఎలా ఉంటుంది స్పష్టంగా ఎలా ఉంటుందని చెప్పేసి మీకు అందులో పీడిఎఫ్లో వివరించడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ కంటెంట్ అనేది కావాలి అని అనుకుంటే, పీడిఎఫ్ రూపంలో కావాలి అని అనుకుంటే, నేను బుక్స్ మాత్రం ఇవ్వట్లేదండి, బుక్స్ కోసం అని కాదు, పీడిఎఫ్స్ మాత్రం ఇస్తున్నాను. పీడిఎఫ్స్ మీకు కావాలి అనుకుంటే మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా మీరు బుక్ తయారు చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ప్రింట్అవుట్ అనేది వస్తుంది, నేనిచ్చే పీడిఎఫ్స్ ప్రింట్అవుట్ వస్తుంది, మీకు నచ్చినట్టుగా మీరే బుక్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఈ మొత్తం పీడిఎఫ్స్ వచ్చేసి 7 PDFs, 7 PDFs కి మొత్తం టోటల్ పేజెస్ వచ్చేసి 578 పేజెస్ ఉంటుంది. ఈ 578 పేజెస్లో మీకు వీటి మొత్తానికి వచ్చేసి కాస్ట్ వచ్చేసి ప్రైస్ 299 రూపీస్ తీసుకుంటున్నానండి, 299 రూపీస్ తీసుకుంటున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ నెంబర్ చూడండి 7993635-3835, ఈ నెంబర్కి కాల్ కానీ లేదా వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్.